నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ మీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలామందికి పిఎఫ్ విత్డ్రా చేసే టైంలో అనేక రకాల డౌట్స్ అయితే ఉంటాయండి. సో వాటిలో పిఎఫ్ విత్డ్రా చేయాలంటే సర్టన్ రీజన్ అనేది మనం అప్లై చేయాలి, ఓకేనా? అయితే ఈ రీజన్ పెడితే మాకు ఎంత అమౌంట్ వస్తుంది, ఇది ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, అట్లాగే ఈ యొక్క రీజన్కి మేము ఎలిజిబులా కాదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క దాని గురించి, ఏ రీజన్ పెడితే ఎంత అమౌంట్ వస్తుంది, అట్లాగే మనకి సర్వీస్ ఎంత ఉండాలి, ఓకేనా, అసలు ఎన్నిసార్లు దీనికి అప్లై చేసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి, ఓకేనా? కుదిరితే మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసినా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్న శివ మీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ కారణానికి ఎంతెంత ఎలిజిబిలిటీ ఉండాలి, అట్లా ఎంతెంత అమౌంట్ వస్తుంది, ఎన్నిసార్లు పెట్టుకోవాలి అనేది అయితే వివరంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి, ఓకేనా? అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్, ఇదైతే మనకి COVID-19 ద్వారా అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి మనకి ఎలాంటి సర్వీస్ ఉండవసరం లేదు, అంటే ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండవసరం లేదు సర్వీస్ సంబంధించి. ఓకే, అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 మంత్ లోపు సర్వీస్ ఎవరికైతే ఉంటుందో, జాయిన్ అయ్యి 6 మంత్ సర్వీస్ లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్లెయిమ్ అనేది 99% అయ్యే అవకాశం అయితే ఉండదు. కనీసం 1 సంవత్సరమైన సర్వీస్ ఉంటే వాళ్ళకి క్లెయిమ్ అనేది 99% అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, కనీసం 1 ఇయర్ అయినా ఉండాలి. అయితే కామెంట్ సెక్షన్లో నన్ను చాలా మంది అడుగుతున్నారు, సార్ మేము ఫైనల్ సెటిల్మెంట్ చేసాము, మాకు 19 ఒకటే సెటిల్ అయింది, 10C సెటిల్ అవ్వట్లేదు అని. ఎవరికైతే 6 మంత్ లోపు సర్వీస్ అయితే ఉంటుందో, సో వాళ్ళకైతే ఓన్లీ 19 సెటిల్ అవుతుంది, 10C మాత్రం సెటిల్ అవుతుంది అనమాట. ఓకేనా, కనీసం 6 నెలలు సర్వీస్ పైబడి ఉండాలి. ఉన్నట్లయితే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసినా కానివ్వండి, లేకపోతే మీరు ఎట్లాంటి అడ్వాన్స్ సంబంధించిన క్లెయిమ్ కానీ సబ్మిట్ చేసినా కానివ్వండి, మీకు 99% అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే ఈ అవుట్ బ్రేక్ ఆఫ్ పాండమిక్ అయితే అట్లాంటి సర్వీస్ అయితే అవసరం లేదు. బట్ అమౌంట్ వచ్చేసరికి మనకి బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో, 3 నెలల బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో అందులో 75% అమౌంట్ కానివ్వండి, లేకపోతే మీ ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్లో 75% అమౌంట్ కానివ్వండి. ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో, ఓకే, 3 నెలల బేసిక్ ప్లస్ డిఏలో 75%, లేకపోతే టోటల్ పిఎఫ్ అంటే ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్లో 75% అమౌంట్, ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ మనకి సెటిల్ అవుతుంది అనమాట. అయితే ఈ విషయం గురించి ఎంతమంది మీకు చెప్పాను. అయితే మనం ఈ రీజన్ ద్వారా ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతాం అనమాట, ఓకేనా? అట్లాగే నాన్ రిసిప్ట్ ఆఫ్ విజెస్, అంటే ఎవరైతే ఒక ఎంప్లాయీ 2 నెలల పాటు ఖాళీగా ఉన్నట్లయితే, అంటే డ్యూటీకి వెళ్లకుండా ఖాళీగా ఉన్నట్లయితే, ఓకేనా, 2 నెలల లోపు ఎవరైతే ఖాళీగా ఉన్నట్లయితే, సో వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఖాళీగా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆర్థిక పరంగా ఇబ్బంది వచ్చినా కానివ్వండి, ఎట్లాంటి విషయాల్లో కంపెనీలో స్ట్రైక్స్ జరగడం, ఆగిపోవడం, సో ఎట్లాంటి సందర్భంలో ఈ ఆప్షన్ అయితే వర్తించదు. సో ఎవరికైతే ప్రాబ్లం ఉండి 2 మంత్స్ లోపు ఉద్యోగానికి వెళ్లకుండా ఖాళీగా ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఎట్లాంటి సర్వీస్ ఉండవసరం లేదు, ఓకేనా? అలాగే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే కనుక ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్, మనకి సంవత్సరం ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది కదా మన అకౌంట్లో, సో అది కలిపి ప్లస్ ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎంప్లాయీ షేర్ ప్లస్ విత్ ఇంట్రెస్ట్తో వాళ్ళకి క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. దీనికి ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అయితే చాలామంది, సార్ మేము ఇట్లా ఒక క్లెయిమ్కి అయితే పెట్టాము ఈ నెలలో లేకపోతే ఈ సంవత్సరంలో, మేము ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు ఈ నెలలో ఈ సంవత్సరంలో అని చెప్పేసి అయితే చాలామంది అడిగారండి. అసలు మనము ఒక క్లెయిమ్ పెట్టిన తర్వాత ఆ యొక్క క్లెయిమ్ పూర్తిగా సెటిల్ అయిపోయి మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? సో దానికి ఎట్లాంటి లిమిట్ లేదు, మీరు ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు, బట్ అమౌంట్ అనేది తక్కువగా వస్తుంది అంతే. నెలలో ఎన్నిసార్లు, సంవత్సరంలో ఎన్నిసార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు, ఓకేనండి? అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇల్నెస్ అంటే మీకు తెలిసిందే, మెడికల్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చి, అంటే మనకి జ్వరం కానివ్వండి, ఇంకోటి వచ్చి, సో మనం ఇబ్బంది పడినట్లయితే ఈ యొక్క ఆప్షన్ ఎంచుకొని అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీనికి మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు, అంటే ఎలాంటి సర్వీస్ అవసరం లేదు. సో అట్లాగే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో అది మనకి 6 టైమ్స్ వస్తుంది అనమాట, 6 నెలల బేసిక్ ప్లస్ డిఏ, సో ఇది కానివ్వండి, లేకపోతే మన ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కానివ్వండి, ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా, బేసిక్ ప్లస్ డిఏ, 6 మంత్ బేసిక్ ప్లస్ డిఏ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకు బేసిక్ ప్లస్ డిఏ ఒక ఎంప్లాయీ వచ్చి ఒక 10,000 ఉందనుకున్నాం అనుకోండి, అది 6 టైమ్స్ అంటే ఒక 60,000 వస్తుంది అనమాట.
ఓకేనండి. సో అట్లాగే ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్ ఇది ఒక 70,000 ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బేసిక్ ప్లస్ డిఏ 6 మంత్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. ఓకేనా, ఏ తక్కువగా ఉంటే అది వస్తుంది అనమాట. అట్లాగే మనం దీనికి ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు, మనకి ఎట్లాంటి లిమిట్ లేదనమాట. అట్లాగే న్యాచురల్ క్లైమేట్స్, న్యాచురల్ క్లైమేట్స్ అంటే మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా జరిగే అంటే తుఫాన్లు వరదలు ఇట్లాంటి వచ్చినప్పుడు మనము ఈ ఆప్షన్ అయితే ఎంచుకొని మనము క్లెయిమ్ చేసుకోవాలి. దీనికి కూడా అట్లాంటి సర్వీస్ ఉండవసరం లేదు. బట్ ఏంటంటే మనకి అమౌంట్ ఎప్పుడు ఎంత వస్తుందంటే మన ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో అందులో 50% అనేది అమౌంట్ వస్తుంది అనమాట. సో అది కూడా చెప్పలేము ఒక్కోసారి 5,000 కానీ ఉంది లేకపోతే 10,000 కానీ, అంటే మినిమం 5,000 వస్తుంది. బట్ మ్యాక్సిమం అనేది మనకి ఎంప్లాయీ షేర్లో 50% వస్తుంది అనమాట. ఓకేనండి, అది కూడా మనము వితిన్ 4 మంత్స్లోనే అప్లై చేసుకోవాలి దీనికి. ఏదైనా మనకి వైపరీత్యం జరిగిన 4 మంత్స్లోపు మనం దీనికి అప్లై చేసుకోవాలన్నమాట. సో అట్లాగే దీనికి ఎలాంటి లిమిట్ లేదు. సో దీనికి కూడా ఎలాంటి లిమిట్ లేదు, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి చూసినట్లయితే పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్, ఎవరికైతే అంగవైకల్యం కలిగి అంటే ఎవరైతే ఎంప్లాయీకి అంగవైకల్యం కలిగి సో వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే కనుక ఈ ఆప్షన్ ఎంచుకొని క్లెయిమ్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి ఎలిజిబిలిటీ లేదనమాట. బట్ ఎంత అమౌంట్ వస్తుందంటే కనుక బేసిక్ ప్లస్ డిఏ 6 టైమ్స్ వస్తుంది. ఓకేనా, లేకపోతే కనుక ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఈ రెండింటిలో ఏదో ఏ తక్కువగా ఉంటే అది. ఇప్పుడు మనకి ఇల్నెస్కి ఎలా అయితే వస్తుందో అలా అనమాట. ఓకేనా, బేసిక్ ప్లస్ డిఏ 6 మంత్ బేసిక్ ప్లస్ డిఏ లేకుంటే ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిలో ఏదైతే తక్కువ ఉంటుందో అది వస్తుంది అనమాట. దీనికి మాత్రం లిమిట్ ఉంది. ఓకేనా, ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ యొక్క ఆప్షన్ ఎంచుకొని క్లెయిమ్ చేస్తాడో అప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆప్షన్ ఎంచుకొని పిఎఫ్కి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ యొక్క పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఎక్విప్మెంట్కి క్లెయిమ్కి మధ్య 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలన్నమాట. ఓకే, అట్లాగే పవర్ కట్. సో దీని గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మనకి ఎట్లాంటి యూజ్ ఉండదన్నమాట. ఈ పవర్ కట్ అనేది అంటే మన యొక్క పవర్ బిల్ కట్టుకోవడానికి. బట్ మనకి మ్యాక్సిమం అనేది 300 రూపాయలు అయితే ఇస్తారు, లేదనుకుంటే మన బేసిక్ ప్లస్ డిఏ 1 మంత్ బేసిక్ ప్లస్ డిఏ ఇస్తారనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం 300 రూపీస్ కంటే ఎక్కువ రాదన్నమాట, ఒక 500-300 మధ్యలో వస్తుంది అనమాట. దీనికి ఎలాంటి లిమిట్ లేదు, సర్వీస్ కూడా అవసరం లేదనమాట. ఈ ఆప్షన్ గురించి మనం చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. అట్లాగే అడ్వాన్స్ ఫర్ కంటిన్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ అబౌవ్ 1 మంత్. సో ఇది మనకి కొత్తగా యాడ్ చేశారన్నమాట, దీనికి కూడా మనకి ఎట్లాంటి సర్వీస్ కూడా అవసరం లేదు. బట్ మన ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో అందులో 75% వరకు అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనండి, ఎవరైతే ఎంప్లాయీ 1 నెల రోజుల కంటే ఎక్కువగా నిరుద్యోగి అయినట్లయితే, ఓకేనా, సో అట్లాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఒక రకంగా మనకి నాన్ రిసిప్ట్ ఆఫ్ విజెస్, సో ఈ కారణం కూడా మ్యాచ్ అవుతుంది. బట్ ఇదేంటంటే మనకి 2 మంత్స్, బట్ ఈ అడ్వాన్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ అంటే 1 మంత్ అబో ఎవరైతే ఎంప్లాయీ కంటిన్యూస్గా నిరుద్యోగి అయి ఉంటాడో 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ అట్లాగా, సో వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి, దీనికి అట్లాంటి సర్వీస్ లేదు, అట్లాగే ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగే తర్వాత వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అంటే తెలిసే ఉంటుంది, మనం ఇల్లు నిర్మించుకోవడానికి అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ అయితే ఎంచుకుంటాము. ఇది మాత్రం కంపల్సరీగా 5 ఇయర్స్ అబౌవ్ సర్వీస్ అనేది తప్పనిసరిగా ఉండాలి, కనీసం 5 సంవత్సరాల సర్వీస్ అనేది ఉండాలన్నమాట. సో దీనికి ఎంత అమౌంట్ వస్తుందంటే కనుక మనకి బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో అది 24 టైమ్స్ వస్తుంది అనమాట. ఓకేనా, 24 నెలల సంబంధించిన బేసిక్ ప్లస్ డిఏ అనేది మనకి సెటిల్ అవుతుంది అనమాట. లేదు మన టోటల్ ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో సో అది కానివ్వండి. అయితే ఇక్కడ ఏంటంటే మన టోటల్ ఎంప్లాయీ షేర్ కానివ్వండి, లేకపోతే 24 నెలల బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా వస్తుందో అది మాత్రమే మనకి సెటిల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఏదైతే తక్కువగా ఉంటుందో ఆ అమౌంట్ మాత్రమే సెటిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 24 నెలలు బేసిక్ ప్లస్ డిఏ అన్నారు, ఒక 10,000 అనుకుందాం, ఒక ఎంప్లాయీ యొక్క బేసిక్ ప్లస్ డిఏ వచ్చేసరికి ఒక 10,000 ఉందనుకుందాం. ఓకేనా, ఈ 10,000 × 24 2,40,000. ఓకేనా, సో ఇది కానివ్వండి. లేకపోతే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ షేరు ఒక ఉదాహరణకు ఒక 2 లక్షలు ఉందనుకుందాం. ఓకే, సో 2 లక్షల్లో కానివ్వండి. అంటే ఇప్పుడు ఏ తక్కువగా ఉంది, మనకి బేసిక్ ప్లస్ డిఏ వచ్చేసరికి 2,40,000 అనుకున్నాం కదా, మనకి ఇప్పుడు ఎంప్లాయీ షేర్ వచ్చేసరికి 2 లక్షలు అనుకుందాం. సో ఇక్కడ ఏదైతే తక్కువగా ఉందో, ఇప్పుడు మనకి ఎంప్లాయీ షేర్ తక్కువగా ఉంది కాబట్టి ఇది మాత్రమే సెటిల్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఈ రెండింటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో అది మాత్రమే సెటిల్ అవుతుంది. ఇది మాత్రం ఒకసారి మాత్రమే మనము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేయగలం దీంతో ఈ ఆప్షన్ ఎంచుకొని. అట్లాగే తర్వాత చూసుకున్నట్లయితే మ్యారేజ్, అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా సేమ్ అనమాట. ఓకేనా, సర్వీస్ కానివ్వండి, లేకపోతే వచ్చే అమౌంట్ కానివ్వండి, లేకపోతే పీరియడ్ కానివ్వండి, సో ఇవన్నీ ఒకేలా ఉండే అనమాట, మీకు చెక్ చేసుకోవచ్చు. సో దీనికి మాత్రం ఇప్పుడు మ్యారేజ్, హైయర్ ఎడ్యుకేషన్ ఈ రెండింటికి కూడాను 7 ఇయర్స్ సర్వీస్ ఉండాలన్నమాట. ఓకేనా, మన ఈపీఎఫ్ సర్వీస్ అనేది 7 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్లో 50% అనేది మనకి సెటిల్ అవుతుంది అనమాట.
ఓకేనండి. సో ఈ రెండు కూడా మనకి సేము. అట్లాగే మనకి దీనికి టైం వచ్చేసరికి అంటే ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అంటే కనుక 3 times పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, లైఫ్లో మనం 3 times మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మ్యారేజ్కి, హైయర్ ఎడ్యుకేషన్కి. బట్ మన ఎంప్లాయీ షేర్ విత్ ఇంట్రెస్ట్లో 50% మాత్రమే వస్తుందన్నమాట. 7 years సర్వీస్ ఉండాలి. ఓకేనండి, క్లియర్ కాదు కదా. అట్లాగే మనం ఫైనల్గా చూసినట్లయితే 90% విత్డ్రాల్ బిఫోర్ రిటైర్మెంట్. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఎవరైతే రిటైర్డ్ అవ్వడానికి ముందుగా విత్డ్రా చేయాలి అనుకుంటారో, సో అట్లాంటి వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. సో దీనికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి అనుకున్నట్లయితే, తప్పనిసరిగా మనకి 54 సంవత్సరాలు అనేది నిండి ఉండాలన్నమాట. ఓకేనా, మనకి 54 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రిటైర్డ్ అవ్వడానికి 1 year లోపు మనం ఈ ఆప్షన్ ఎంచుకొని మనం క్లెయిమ్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, ఈ 90% విత్డ్రాల్ బిఫోర్ రిటైర్మెంట్ని. ఓకేనండి, సో తప్పనిసరిగా మనకి 54 సంవత్సరాలు నిండి ఉండాలి. అట్లాగే రిటైర్డ్కి ముందే మనం ఈ ఆప్షన్ ఎంచుకొని విత్డ్రా పెట్టుకోవాలి. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో టోటల్ అమౌంట్లో మనకి 90% అమౌంట్ వస్తుందన్నమాట. ఓకేనండి, 100,000 రూపాయలు ఉంటే మనకి 90,000 దాకా వచ్చేస్తుంది అనమాట. బట్ దీనికి మనకి లిమిట్ లేదు, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. ఓకేనండి, సో క్లియర్గా అర్థమైంది కండి ఈ పర్టికులర్స్ గురించి. అయితే దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.